హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మాట ముచ్చట. సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు, డైరెక్టర్ మరియు సీనియర్ నటి రాధిక మాజీ భర్త అయిన ప్రతాప్ పోతన్ కన్నుమూశాడు. చెన్నైలోని తన నివాసంలో శుక్రవారం ఉదయం ఆయన విగత జీవిగా కనిపించారు. ఆయన మరణ వార్త తెలిసే తెలుగు తమిళ ఇండస్ట్రీకి చెందిన సినీ ప్రముఖులు, నటి నటులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ సోషల్ మీడియా వేదికగా ఆయనకు సంతాపాన్ని ప్రకటించారు. అయితే ఆయన మృతికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాగా తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఆయన ఎన్నో సినిమాలు నటించారు. తెలుగులో ఆయన ఆకలి రాజ్యం, కాంచన గంగ, మరో చరిత్ర, వీడెవ్వడు వంటి సినిమాలు నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక ప్రతాప్ పోతన్ నటుడిగా మాత్రమే కాదు, పలు సినిమాలకు డైరెక్టర్గా అలాగే నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఇదిలా ఉంటే ఆయన సీనియర్ నటి అయిన రాధిక మాజీ భర్త కావడం గమనార్హం. 1985లో రాధికతో వివాహం జరగగా 1986లోనే వీరిద్దరు విడాకులు తీసుకుని విడిపోయారు. ఆయన ఆకస్మిక మరణంతో కుటుంబ సభ్యులంతా కన్నీటి పర్యంతమవుతున్నారు. మీరు కూడా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కమెంట్లో తెలియజేయగలరు.